జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఓ పెళ్లింట్లో మధ్యాహ్నం చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గణేష్ నగర్ లోని చెట్ల వెంకన్న అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్ తో జ్యోతి వివాహం శుక్రవారం జిల్లా కేంద్రంలోని దుబా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరిగింది. వివాహం నేపథ్యంలో ఇంటికి తాళాలు వేసి వెళ్లడాన్ని అదునుగా తీసుకున్న దొంగలు దోపిడికి దిగినట్లు తెలుస్తోంది. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒక తాళం పగలగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా ఇంట్లో కిలో వెండి, అర్ధతులం బంగారము, 50,000 రూపాయలు నగదు పోయినట్లు బాధితులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గిన్నె కుడుకలు, వెండి గిన్నెలు, కుంకుమ మాణిక్యాలు, వెండి పెద్ద గిన్నె, అమ్ము, చిల్లర పైసలు అన్ని దేవునికి తీసిపెట్టినాయి. అన్ని చిల్లర్లు 3,000 దాకైతే 4,000 దాకైతే 50,000 రూపాయలు నగదు బీరలో పెట్టినాయి. ఎత్తు బంగారం కిలో దాకైతే మొత్తం అన్ని కలిపి గిన్నెలతో సహా అవే గిన్నెలతోటి మేము లెక్క పెట్టుకున్నాం. చిన్న చిన్న ఐటమ్స్, పెండ్లి పత్రికలు 2, జియో ఫోన్ 2 ఫోన్స్ పోయినాయి. నిన్న రాయశంగుట్ట కడ పెండ్లి, రాయశంగుట్ట కడ మడిది మా మేనమామ ఇల్లేది. మేము